ఆయన మాకు అధికారం వచ్చిందని చెప్పేసి ఎన్ఓసీ తెచ్చుకున్నారు. ఎన్ఓసీ ఇచ్చిన అధికారులకు, ఓన్బీ ఇచ్చిన అధికారులకు నేను ఒకటే సవినయంగా మనం చేసుకుంటాను అయ్యా. ఈ కట్అవుతుల కాళే సర్కిల్ కాటు మొదలుపెట్టి 150 ఎకరాలు 09లో పడింది, వాళ్ళకందరికీ మీరు ఎందుకు ఎన్ఓసీ ఇవ్వడం లేదు? వాళ్ళు బాహాటంగా చెప్తాంటారు ఎన్ఓసీకి మేము 70 లక్షలు ఖర్చు పెట్టినామంటాడారు. ఓన్బీ వచ్చేసి ఈ ప్రాంతం నివాస ప్రాంతం ఇక్కడ ఈ ఏరియాలో కాలనీలో అప్పుడు నుండి తహసీల్దార్ మారుతి గారు వచ్చేసి వ్యవసాయ భూమిని ఇచ్చినారు. ఇక్కడ ఎవడు దున్నుతున్నాడు, ఎవడు పంట పెడుతున్నాడు అర్థం కాని పరిస్థితి. అంటే మీరు అధికార పార్టీ కోసం పనిచేస్తున్నారా? ఏమిటి దారుణం ఇది? పేదవాళ్ళు కాపురాలు ఉండే ప్రాంతానికి వ్యవసాయ భూమిని మీరు వన్పిస్తారా? మరి నిజం ఉన్నతాధికారులు నిజాయితీ ఉంటే కానీ దీని మీద తక్షణమే చర్యలు తీసుకొని ఇది వ్యవసాయ భూమే కాదా, ఇది ఇండ్లు ఉండే ప్రాంతం, ఇచ్చిన వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా. మరి అదేవిధంగా ఇక్కడ ఈ కాలనీకి కందుకుంట నారాయణమ్మ కాలనీ అని పేరు పెట్టినారు. నాకు కొంతమంది వచ్చేటారా వాళ్ళు బోర్డు అడినారా మీ ప్లాట్లు వేసి అమ్మిండి అంటే ఏంటంటే అమ్మేసినాము, మా డబ్బులు మాకు వచ్చేసినాయి. వాళ్ళ ఇష్టం అది, వాళ్ళ అభిమానులు ఉంటే వాళ్ళు పేరు పెట్టుకుంటారు. మానాంశం ఏం పోయింది అని చెప్పినాను నేను ప్రభుత్వం. ఆ తర్వాత వచ్చేసి ఈ అధికారం మారుతానంటే కొంతమంది పుండు పుట్టింది, న్యూ అమ్మిన్ నగర్ అని పేరు పెట్టారు. బీది పేరు యాదవి ఉందేమయ్యా ఈ బుద్ధ ప్రసాదాన్ని వచ్చేసి మనం ఏం చేసామా ఏం లేదు అందు అందరికీ తెలిసిన విషయమే. ఆయన వచ్చేసి ఇంతకుముందే ఫోన్లు చేసి మీరేం భయపడదండి నేను అని చెప్పేసి చాలామందికి ఫోన్లు చేసి మేము చెప్పకముందే ఆయన ఆ విషయం ధైర్యం చెప్పినాడు. మరి దానికి ఆయనకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. మరి ఇది కందుకుంట నారాయణమ్మ నగరగానే ఉంటుంది, అది ఇక్కడ నివాసం ఉండే ప్రజలకు ఇష్టము, వాళ్ళకి ఇష్టం వచ్చిన వాళ్ళు పేరు పెట్టుకుంటారు. మరి దీనికి సంబంధించి భవిష్యత్ కార్యాచరణ ప్రసాదం ఏం ప్రకటించినా దాన్ని మేమందరం కూడా సంసిద్ధంగా ఉంటామని చెప్పేసి మేము ఈ స్థలాలు నిలుపుకోవడం కోసం మేము ఉండడమే కాదు మా ప్రాణాలు పోయే వరకు దీన్ని నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తామని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలుసుకుంటూ సెలవు తీసుకుంటున్నా.